నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, అలాగే వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాను. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, ఏపీ రాజకీయాలు చాలా వాడి వేడిగా సాగుతూ ఉన్నాయి. చాలా ఉత్కంఠ భరితమైన వాతావరణం ఖచ్చితంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ దీనికి అజ్జం పోసింది. అక్కడ ఆల్రెడీ రాజకీయ వేడి అయితే స్టార్ట్ అయిందంటే, ఎలక్షన్స్ వేడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఆయన ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా అంటూ టీడీపీ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. వస్తారు వస్తారని చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే రిమాండ్ ఇంకొన్ని 2 రోజులు పొడిగించారు, కస్టడీకి ఇవ్వటం జరిగింది. ఇంకా 4-5 కేసులు కూడా రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ కేసెస్ వేయటం జరిగింది, దానికి సంబంధించిన అరెస్ట్ వారెంట్స్ కూడా రెడీగా ఉన్నాయి. బెయిల్ రావటం అనేది చాలా కష్టతరం అని చెప్పి కొంతమంది ఎనలిస్ట్లు చెప్తూ ఉన్న పరిస్థితి సార్. అసలు ఎలా ఆయన జాతక విశ్లేషణ ఒక్కసారి చేసుకుంటే గనక, ఆయన ఆయన జన్మ చాట్ మనకు ఆల్రెడీ ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఐడియా ఉంది కాబట్టి చూసుకుంటే గనక 20వ తేదీ 4వ నెల ఎగ్జాక్ట్లీ 50వ సంవత్సరం ఎగ్జాక్ట్లీ. సో ఎట్లా ఉంటుంది సార్, ఆయన బెయిల్ వస్తుందా, ఎట్లాంటి స్టెప్ ఉండబోతుంది నెక్స్ట్ రాజకీయాల్లో, నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరు రాబోతున్నారు, ఇట్లాంటి విషయాల గురించి ఒకసారి ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ ని ఇన్వాల్వ్ చేస్తూ ఎలా ఉండబోతుంది అంటే, మీరు ఇప్పుడు అడిగారు, మనం మనకి ఇక్కడ కేసీఆర్ వచ్చేటప్పుడు 2 సార్లు కూడా ప్రెడిక్ట్ చేశాం. అది కేసీఆర్ జన్మజాతక బలం వల్ల. అదేవిధంగా జగన్ మనకి ఏపీలో వచ్చినప్పుడు కూడా ప్రెడిక్ట్ చేయడం జరిగింది. వీడియోస్ ఇప్పటికే ఉన్నాయి. ఇది కూడా ఏంటంటే ఒక అంటే ఈ విషయాన్ని వివరణ ఎందుకు ఇస్తున్నానంటే, నేను ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని, కేవలం జ్యోతిష్యంలో ఉండే గ్రహాల ప్రభావం ఇలా పడుతుంది అని చెప్పడం వరకే, అంతకుమించి మరొకటి డన్ సార్. చెప్పండి సార్, వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే, మనకి సమయం అనేటువంటిది చాలా ముఖ్యం. ఇక్కడ మనకి సమయం అనేటువంటిది పర్ఫెక్ట్గా లేదు కాబట్టి, మనం రాశి నుంచి గ్రహాలు ఉన్న కాంబినేషన్స్ని బట్టి నాడీ ఆస్ట్రాలజీ అంటారు. నాడీ ఆస్ట్రాలజీ పరంగా అనాలిసిస్ కనుక మనం చేసినట్లయితే, ఈ కారాగార యోగం అనేటువంటిది, అసలు ఫస్ట్ యోగం ఉందా లేదా, ఉంటుందా? అయ్యో భలేవారు, మీరు జైలుకి వెళ్ళి ఎవరిదైనా వాళ్ళ జాతకాలు అందరివి తీసుకుంటే వాళ్ళందరికీ కూడా కారక యోగం ఉంటుంది. ఇంకో విషయం చెప్తాను చూడండి, జైలర్స్కి కూడా ఉంటుంది. జైలర్ కాకపోతే అది అందులో ఏమో వృత్తి సంబంధంగా కారాగార యోగం ఉంటుంది, వీళ్ళకేమో శిక్ష సంబంధంగా ఉంటుంది. ఓకే, ఏ కాంబినేషన్ డిసైడ్ చేస్తారు? మెయిన్ మార్స్ డిసైడ్ చేస్తాడు, కారాగార యోగాన్ని మార్స్ డిసైడ్ చేస్తాడు. జైలుకి వెళ్ళడం కుజుడు అంటే మొత్తం రక్షక భటులే ఉంటారు కదా, ఒక కస్టడీలో ఉండడం, ఒక దీంట్లో ఉండడం కుజుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు బాగా. అయితే ఇక్కడ మనం చంద్రబాబు నాయుడు గారిది సన్ అంటారు, అంటే రవి అడ్మినిస్ట్రేటర్, గుడ్ అడ్మినిస్ట్రేటర్ చెప్పాలంటే. అంటే నేను ఏ పార్టీకి నేను సంబంధించిన వాడిని ఫస్ట్ బాగా అర్థం చేసుకోండి, ఎందుకంటే నాకు అసలు ఫస్ట్ రాజకీయాలే తెలియదు. మీరు నమ్ముతారు నమ్మరు, మా ఏరియాలో ఎవరు కూడా నాకు తెలియదు. అంటే అంత పట్టించుకోను, ఎంతసేపు నా పని, నా సాధన, నా అమ్మవారికి సంబంధించింది, జాతి చక్రాల గ్రహాలు ఎలా ఉన్నాయి ఏంటి, ఇది ఏ రిజల్ట్ ఇస్తుంది చెప్పడం వరకే. మన ఏరియా మల్లారెడ్డి సార్, మల్లారెడ్డి గారు ఈ మధ్య కొంచెం తెలిసింది అయితే, ఎందుకంటే మొన్న ఒక అతను ఇంటికి ఏదో వాస్తు అంటే పిలిస్తే వెళ్తే నిజంగా ఎంపీ పేరు ఏదో ఉంది, అరే ఇతను ఎక్కడో పోస్టర్లో చూసినట్టుంది అనుకుంటున్నా చూస్తా, నాకు తెలియదు అట్లా అంటే పట్టించుకోను పెద్దగా. అయితే ఇక్కడ మనం ఏ పార్టీకి కాదు కాబట్టి జస్ట్ ఆస్ట్రాలజికల్ అనాలిసిస్ పరంగా మాత్రమే చూడండి. ఇక్కడ ఇక్కడ ఏంటంటే, ఇతనికి కుజుడు కేతువు మనకి కన్యారాశిలో ఉన్నారు. కుజుడు కేతువు కన్యారాశిలో ఉండగా బుధుడికి సంబంధించిన అంటే బుధరాశుల్లో ఉండేటువంటి కుజకేతువులు ఉన్న రిజల్ట్స్ ఇప్పుడు ఫలకృతం అవుతున్నాయి. అలాంటప్పుడు ఏంటంటే, సర్వసాధారణంగా అతని వృషభ రాశి మనకి లగ్నం ఎలాగో రాశి కూడా కొంతవరకు పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి అదేంటంటే, పంచమ స్థానంలో చంద్రుడి నుంచి పంచమ స్థానంలో ఎప్పుడైతే అక్కడ ఉన్నాడో, ఈ పంచమం అనేటువంటిది ఎట్లా పనిచేస్తుంటుంది అంటే, ఈ కుజుడు వీటికి కారకుడు కాబట్టి రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా, సర్వసాధారణంగా ఎవరైనా జైలుకి వెళ్ళాలనుకోండి, సెకండ్ హౌస్లో ఉండే మార్స్ పనిచేస్తూ ఉంటాడు. కానీ రాజకీయ నాయకుడికి పంచమ స్థానంలో ఉండే మార్స్ పనిచేస్తూ ఉంటాడు సర్వసాధారణంగా, ఎందుకంటే రాజకీయ పరమైనటువంటి కుట్రలు ఉంటాయి ఇందులో, వాళ్ళు పెట్టేస్తారు, లేకపోతే వీళ్ళే ఏదైనా తప్పిదం చేసి వెళ్ళి ఇరుక్కోవడం జరుగుతూ ఉంటుంది, చాలా రకరకాలుగా ఉంటాయి. ఓకే, వీళ్ళు తప్పు చేయడం జరుగుతుంది, ఒక్కోసారి అవతల అపోజిషన్ పార్టీ వాళ్ళ అప్రమేయం కూడా ఉంటుంది కొన్నిసార్లు. ఇక్కడ ఏంటంటే,
కస్టడీకి వెళ్ళడము, మరలా బయటికి రావడము, మరలా వెళ్ళడం జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, ఈ క్రమంలో ఇది సంతానం మీద కూడా ఈ కస్టడీ రిలేటెడ్ సంబంధించినటువంటి ప్రభావం చూపిస్తుంది. ఓకే, ఇది వెరీ క్లియర్. ఇది ఎక్కడి నుంచి? నవంబర్ దగ్గరకు వస్తుంది అనగానే సంతానం మీద పడుతుంది ఈ కస్టడీ అవ్వడం, అంటే సంతానం కూడా ఈ అరెస్ట్ అవ్వడం, ఇట్లాంటివన్నీ ప్రభావం అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది ఈ జాతకంలో. అయితే ఇందాక నేను మీకు మాట్లాడుతూ రవి అనేటువంటి ప్రభావం ఒకటి చూపించాను. ఈ సంవత్సరం అండ్ నెక్స్ట్ ఇయర్ మే వరకు కూడా ఇతనికి రవి ప్రభావం బ్రహ్మాండంగా ఉంది. ఎప్పుడైతే రవి యొక్క ప్రభావం బ్రహ్మాండంగా ఉంటుందో, రవి మనకి జ్యోతిషాస్త్రంలో ఏం చెప్తారంటే సూర్య భగవానుడు రాజకీయాలకు కారకుడు. ఇప్పుడున్న కాలం పరంగా సూర్యుడితో పాటు రాహువు కూడా రాజకీయాలకు కారకుడు. ఇప్పుడంతా మాయ కదండి, ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా, అందుకని రాహువు కూడా రాజకీయాలకు కారకుడు. కాబట్టి ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా చూసుకుంటే రవి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఇతని గతం కంటే కూడా బలం ఎక్కువగా ఉంటుంది ఈసారి. గతంలో చూడండి, చాలా అసలు కంప్లీట్గా 125 సీట్స్ ఏవో వచ్చేసి ఆ రకమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయి అప్పట్లో. దాని తర్వాత ఇమీడియట్ గా 20 సీట్లకు పడిపోవడం అనేది అనూహ్యమైనటువంటిది. కానీ ఈసారి అలా కాకుండా బలం ఖచ్చితంగా పెరగనుంది అనేటువంటి చూపిస్తుంది. ఛాన్సెస్ ఈజ్ మోర్ చెప్పాలంటే అదొకటి. అండ్ అలాగే ఒక్కొక్క జాతకానికి కొన్ని కొన్ని సంఘటనలు, అంటే ఒక ఏమంటారు, మనం ఉదాహరణకి వైఎస్ రాజశేఖర రెడ్డిని తీసుకుందాం అనుకోండి. వైఎస్ రాజశేఖర రెడ్డిని తీసుకుంటే అతని జాతకం నేను చూశాను అప్పట్లో. పాదయాత్ర చేసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే అతనికి 10th హౌస్ యాక్టివేషన్ అయితే రాజ్యం పడతాడు. ఆయనకి శని యాక్టివేషన్ అయితే రాజ్యం కడుతుంది. ఈయనకి ఏంటంటే పోలీస్ స్టేషన్లు ఇట్లాంటి వెళ్ళినప్పుడు, కస్టడీకి వెళ్ళినప్పుడు రాజ్యం వస్తుంది ఈయనకి. ఆ యోగం ఉంది జాతకుడికి, చంద్రబాబు నాయుడు గారికి. అందుకని ఎట్లాంటి యోగం సార్ దాన్ని, ఆ యోగాన్ని ఏమంటారు అంటే ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క కాంబినేషన్. ఇప్పుడు చూడండి, కొంతమందికి జాతకం చూసి ఏం చెప్తామంటే, ఏమంటే మీకు సంతానం కలిగినప్పటి నుంచి మీకు ధనయోగం కలిగిందండి అంటే, అవునండి సంతానం కలిగినప్పటి నుంచి బాగా కలిసి వచ్చిందండి అంటూ ఉంటారు. కొంతమందికి వివాహం, కొంతమందికి ఏంటంటే ఏదైనా వేరే అమెరికా వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా వాళ్ళ సెటిల్మెంట్ వస్తుంది. అలా రాజకీయ నాయకులకి ఏమవుతుంటుందంటే వాళ్ళు ఒక్కోసారి పాదయాత్ర చేయడం వల్ల, లేకపోతే కొన్నిసార్లు జైలుకి వెళ్ళడం వల్ల, లేదా కొన్నిసార్లు ఇంకేదో అమర నిరాహార దీక్షలు చేస్తుంటారు, ఆమర నిరాహార దీక్షలు అంటుంటారు, అటువంటివి చేయడం వల్ల వాళ్ళ లైఫ్లో వాళ్ళ టర్నింగ్ పాయింట్స్ అనేవి జరుగుతుంటాయి. ఇది రాజకీయంగా ఎదిగేటువంటివి. ఇతని జన్మ జాతకంలో పంచమం రాజకీయంగా చెప్తూ ఉంటారు. చంద్రుడి నుంచి పంచమాన్ని తీసుకున్నట్లయితే, వృషభం నుంచి, వృషభ రాశి అయింది కాబట్టి ఈ కుజుడు ఎప్పుడైతే కనెక్ట్ అయ్యాడో ఇట్ గివ్స్ రాజకీయ యోగం. సో అది ఇది యోగించేటటువంటి పరిస్థితి అనుకో, యోగం కలిగించే పరిస్థితి. మనకి చూడడానికి లాస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు ఏంది ఇంత తిరుగుతా ఉన్నాడా అనిపించింది, కానీ అదే యోగాన్ని ఇచ్చింది. అలాగే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క యోగాన్ని ఇస్తూ ఉంటుంది అనమాట. అలా కొంతమంది చూడండి వివాదాల తర్వాత ఫేమస్ అవుతారు చూసారు, కొంతమంది వివాదం ఏర్పడి ఫేమస్ అవుతూ ఉంటారు. అట్లా వివాదం ఏర్పడే ఫేమస్ అయ్యేటువంటి యోగాలు కానీ, అలా ఇతనికి కూడా జాతకంలో ఏంటంటే ఏదైనా ఈ వీటిలో వివాదాల్లో ఇరుక్కొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసెస్ అయ్యి దాని ద్వారా మరలా ఇతనికి రాజ్యం వచ్చేటువంటి యోగం ఉన్నటువంటి జాతకం ఇది, అందులోటువంటి సందేహం లేదు. ఆ కారాగారం నుంచి బయటికి వచ్చేటటువంటి పరిస్థితి ఏమైనా ఉందంటారా? ఉంటుందండి, వస్తారు, ఖచ్చితంగా వస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. 100% బయటికి వస్తారు, కానీ మరలా వెళ్ళే యోగం చూపిస్తుంది. వచ్చినా మళ్ళీ వెళ్ళే యోగం చూపిస్తుంది. ఎప్పుడు వస్తారు ఎప్పుడు అంటే నేను చెప్తాను చూడండి, ఎప్పుడైనా పొరపాటును కూడా ఇతను మంగళవారం బయటకు వచ్చాడు అనుకోండి, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ లేదా కుజ హోరల్లో వస్తే బయటికి వెళ్తారు. మంగళుడు మారు కోరుతారు అంటారు, అంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావడం జరగాలి కదా, అందుకని డబల్ టైం యోగం అనేటువంటిది చూపిస్తుంది ఇక్కడ. ఎందుకు అంటే దీనికి మనకి జ్యోతిష్ శాస్త్రంలో డియోల్ సైన్స్ అంటారు, దిస్వభావ రాశులు అంటారు. ఈ కుజుడు ఏమయ్యాడంటే దిస్వభావ రాశుల్లో ఉన్నాడు. దిస్వభావ రాశుల్లో ఉన్నప్పుడు ఎవరికైనా సరే, ఇప్పుడు గృహయోగం దిస్వభావ రాశుల్లో పడింది అనుకోండి, రెండు గృహాలు ఉంటాయని చెప్తాం, రెండు వాహనాలు ఉంటాయని చెప్తాం. వివాహ జీవిత యోగం కనుక దిస్వభావ రాశులు పడితే రెండు వివాహాలు జరుగుతాయండి అంటారు. అలాగా పోలీస్ సంబంధించినటువంటివి, కోర్టు సంబంధించినవి, మన కస్టడీలోకి వెళ్ళడము, అరెస్ట్లు అవ్వడము దిస్వభావ రాశుల్లో ఉన్నప్పుడు ఏమవుతుంటారు, రెండు సార్లు, ఇంకా చెప్పాలంటే ఒకసారి 3 సార్లు కూడా మళ్ళీ బెయిల్ రావడం, మళ్ళీ అరెస్ట్ అవ్వడం, ఇంకోటి ఏదో అని చెప్పి ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది ఒక రకంగా యోగాన్ని ఇస్తుంది. రైట్ సార్, అయితే వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా బోల్డ్ అంత మార్పు అయితే ఉంటుంది అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇతని యొక్క పవర్ మాత్రం పెరుగుతుంది,
గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.